ఇవ్వాల్సిన వనరులు అన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత గ్రామ స్థాయి నుంచి కూడా ఒక వారంలో నేను వస్తాను. వచ్చేసరికి ఆ గ్రామాలలో ఏ ఒక్కరూ కూడా నాకు మంచి జరగలేదు అన్న మాట రాకూడదు, వినపడకూడదు అని ఆ తర్వాత వారం రోజులు వాళ్ళకి టైం ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని ఎంపవర్ చేసి అన్ని రకాలుగా వాళ్ళకి వనరులు ఇచ్చి మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడే పెట్టాం. కాబట్టి ఈరోజు ఈ గ్రామానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ కూడా నాకు మంచి జరగలేదు, నాకు అందాల్సింది అందకుండా లేదు, లేకుండా పోలేదు అనే మాట ఒక్కరి నోట్లో నుంచి కూడా రాకుండా వచ్చింది అంటే నిజంగా ఇక్కడి నుంచి ఇక్కడ పనిచేసిన కలెక్టర్ల దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి, సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి, వాలంటీర్ల వరకు కూడా, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి చూస్తే రెవెన్యూ, అంగన్వాడీ, ప్రతి ఒక్కరూ కూడా మమేకమై ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసినారు అనే మాట మీ అందరి నోట్లో నుంచి వింటా ఉంటే చాలా సంతోషంగా ఉంది. బాధ్యత నాది, పశువుల్ని సైతం కూడా బాగా చూసుకొని అన్ని రకాలుగా మంచి చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. త్వరలోనే ఆ బ్రిడ్జ్కి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్లు అందరూ ఒప్పుకున్నారు. అదే రకంగా మనకు డ్యామేజెస్ ఎక్కడెక్కడైతే జరిగినాయో, అది ఇళ్లకు సంబంధించి కానీ లేదా పంటలకు సంబంధించి కానీ ఇటువంటి డ్యామేజెస్ ఏదైతే జరిగినాయో అవన్నీ కూడా ఎన్యూమరేషన్ అనేది స్టార్ట్ కావాలి. అవన్నీ కూడా నిన్నటి దాకా వరద మొదటి ప్రమాద హెచ్చరిక, నిన్నటి దాకా కూడా మొదటి ప్రమాద హెచ్చరిక పరిస్థితిలో ఉన్నది. ఈరోజు గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా తీసేయడం జరిగింది. కాబట్టి ఎన్యూమరేషన్స్ అనేటివి ఇక ఇక్కడ నుంచి జరుగుతాయి. కలెక్టర్లందరూ కూడా నెక్స్ట్ 10-15 రోజుల లోపల పూర్తిగా ఎన్యూమరేషన్ అంతా కూడా పూర్తి చేసే కార్యక్రమం దగ్గరుండి చేస్తారు. పూర్తిగా దగ్గరుండి చేసిన తర్వాత మన ప్రభుత్వంలో ఇంకొక మంచి కూడా జరుగుతూ ఉంది. అదేమిటి అనంటే, ఏ సీజన్లో జరిగిన నష్టం ఆ సీజన్ ముగియక మునిపే మీ అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందించే కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. అది పంటల డ్యామేజ్ కానీ అది ఏ రకమైన డ్యామేజ్ అయినా ఉన్నా కూడా అవి కూడా పూడ్చేదానికి, అవి కూడా ఈ సీజన్ ముగియక మునిపే మీ అందరికీ కూడా ఆ సహాయం కూడా అందిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈ సీజన్ ముగియక మునిపే మీ అందరికీ కూడా ఆ మంచి కూడా మరో 2 నెలల లోపలనే ఆ మంచి కూడా జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ సీజన్ ముగియక మునిపే పూర్తిగా డ్యామేజెస్కి సంబంధించి అన్ని రకాల ఏమేమైతే మీకు మీకు నష్టపరిహారం రావాలో అవన్నీ కూడా వచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకుంటాం. వీళ్ళు బాగున్నాయా చెప్తే తల్లి, బాగుందా? విలేజ్ క్లినిక్ కాదా? ఇంకా విలేజ్ క్లినిక్ కడుతున్నారు కదా, విలేజ్ క్లినిక్ ఇక్కడ ఈ లెక్కల పెట్టారా? గ్రామ సచివాలయం ఎక్కడుంది? పక్క గ్రామంలో ఉందా? అది పంచాయతీ, ఇది హామ్లెట్ విలేజా? ఈ హామ్లెట్ విలేజ్ ఎంతమంది ఉన్నారు? 900 ఇల్లు ఉన్నాయా? 900 ఇల్లు అంటే ఆల్మోస్ట్ ఒక 2000 ఇక్కడ కూడా ప్లాన్ చేయించు. అట్లీస్ట్ విలేజ్ క్లినిక్ ఇంకొకటి ఎక్స్ట్రా ఒకటి ఖచ్చితంగా విలేజ్ బ్రిడ్జ్ క్లినిక్ పెట్టగలిగితే సరిపోతుంది. అది చేయిస్తా. స్కూల్ బాగానే ఉన్నాయా? బాగున్నాయా? ఇంగ్లీష్ బాగానే? ఏ భయ్యా, ఏ ఫోటోగ్రాఫర్ వేస్తాం బాబా.